Hello friends, welcome to Trendy Gadgets and Stories. ఈ రోజు మనం ఒక మంచి కథ విందాం, రాఖీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. ఇక మనం కథలోనికి వెళ్దాం. నా పేరు గౌతమి. ఒక చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. అమ్మ నాన్న ఇద్దరూ కష్టపడితే కానీ ఇల్లు గడవదు. ఒకరోజు నేను ఒక బొమ్మ కొనాలనుకున్నాను. అందుకు ఒకరోజు నేను మా నాన్న ప్యాంటు జేబు నుండి 10 రూపాయలు దొంగలించాను. మా నాన్న దొంగలించిన డబ్బు గురించి వెంటనే నిలదీశాడు. ఎవరు డబ్బు దొంగలించారు? నా తమ్ముడు గౌతమ్ని నన్ను అడిగాడు. నేను అలాగే నిలబడిపోయాను. మాట్లాడడానికి చాలా భయపడ్డాను. మేమిద్దరం తప్పును ఒప్పుకోలేదు. కాబట్టి మా నాన్న చెప్పాడు, సరే, ఎవరూ తప్పు ఒప్పుకోవడం లేదు, మీరిద్దరూ శిక్షింపబడాలి అన్నాడు. వెంటనే నా తమ్ముడు గౌతమ్ నాన్న చేతిని పట్టుకొని, నాన్న నేనే చేశాను అన్నాడు. నా తమ్ముడు నా కోసం నింద తన మీద వేసుకొని శిక్షను అనుభవించాడు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి నేను గట్టిగా ఏడ్చాను. నా తమ్ముడు తన చిన్న చేత్తో నా నోరు మూసి, అక్క ఇప్పుడు ఇక ఏడవద్దు, అంతా అయిపోయింది అన్నాడు. నా తమ్ముడు నన్ను రక్షించి నాకు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంవత్సరం నా తమ్ముడికి 8 సంవత్సరాలు, నాకు 10 సంవత్సరాలు. నేను చేసిన తప్పును అంగీకరించడానికి తగినంత ధైర్యం లేనందున నేను ఇప్పటికీ నన్ను నేను ద్వేషించుకుంటున్నాను. 7 సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఈ సంఘటన నిన్నే జరిగినట్లుగా ఉంది. నా తమ్ముడు 10వ తరగతి చదువుతున్నాడు. నేను ఇంటర్ కాలేజీ ముగించుకొని అప్పుడే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రవేశానికి అర్హత సాధించాను. ఆ రోజు నాన్న అమ్మతో, మన ఇద్దరు పిల్లలు ఎలా చదువుతున్నారు? నాకు ఇద్దరిని చదివించడం చాలా కష్టంగా ఉంది, ఒకరిని చదువు మాన్పించి వేయాలని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న నేను, నా తమ్ముడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. నేను మా ఊరి నుండి యూనివర్సిటీలో ప్రవేశం సాధించిన మొదటి అమ్మాయిని. చదువు మానేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఇదంతా నేను మనసులో అనుకుంటుండగానే వెంటనే తమ్ముడు నాన్న ముందుకు వెళ్ళి, నేను చదువు మానేస్తాను, నా వల్ల కావట్లా ఈ చదవడం, నేను అన్నీ గుర్తుపెట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న నాన్నకి చాలా కోపం వచ్చింది. నాకు నిన్ను చదివించాలని ఉంది, కానీ నువ్వు ఇంత అసమర్థుడివి అని అనుకోలేదు అని కొట్టాడు. అదంతా చూస్తున్న నేను, లేదు నాన్న, నేనే చదువు మానేస్తాను, తమ్ముడు చదువుకోవడం మన కుటుంబానికి చాలా ముఖ్యం అని వాదించాను. అయినా కూడా తమ్ముడు వినకుండా మరునాటి నుండి ఇటుకలు మోసే పనిలో చేరాడు. తద్వారా తనకి వచ్చిన డబ్బులు నాకు పంపించవచ్చని వాడి ఆలోచన. అప్పుడు నా తమ్ముడి వయసు 18 సంవత్సరాలు, నా వయసు 20 సంవత్సరాలు. ఒకరోజు కాలేజీ హాస్టల్లో ఉన్న నాకు నా స్నేహితురాలు వచ్చి నా కోసం ఎవరో గ్రామం నుండి వచ్చి గేటు దగ్గర ఎదురు చూస్తున్నారని చెప్పింది. ఆ మాట విన్న నేను, నా కోసం ఎవరు వచ్చారని వెళ్ళి చూస్తే అది నా తమ్ముడు. ఇంకెప్పుడు అలా అనకూడదని చెప్పి చాలా ఏడ్చాను. కాలేజ్ కంప్లీట్ అయ్యాక నేను ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాను.
తల్లిదండ్రులు మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేశారు. ఇంట్లో నుండి వెళ్ళిపోతూ తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఏడ్చాను. మీరందరూ కూడా మాతో వచ్చేయండి అని అడిగాను. అందుకు నా భర్త కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు నా తమ్ముడు, నువ్వేం దిగులు పడకక్క, నీ ఇంటిని మరియు అత్తగారిని బాగా చూసుకో, నేను మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటానని చెప్పాడు. కొన్ని సంవత్సరాల్లోనే నా భర్త ఫ్యాక్టరీ ఓనర్స్లో ఒకడయ్యాడు. అప్పుడు తమ్ముడిని పిలిచి, బావగారు నిన్ను ఫ్యాక్టరీ మేనేజర్ని చేస్తా అన్నారు, అప్పుడు నీకు మంచి జీతం లభిస్తుంది, నువ్వు మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవచ్చు అని చెప్పాను. అది విన్న తమ్ముడు, వద్దక్క, నా చదువుకి అంత పెద్ద ఉద్యోగం సరికాదు, కానీ ఇదే ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాను అని చెప్పాడు. ఇక చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాను. ఒకరోజు ఎలక్ట్రిక్ పని చేస్తుండగా షాక్ తగిలి చేతికి బాగా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అప్పుడు నేను నా తమ్ముడు దగ్గరికి వెళ్ళి, ఆ రోజు మీ బావగారు మేనేజర్గా జాయిన్ అవ్వమంటే వద్దన్నావు, ఇప్పుడు చూడు ఎలా అయ్యిందో అని కన్నీళ్లు పెట్టుకున్నాను. అది విన్న తమ్ముడు, అది కాదక్క, ఇప్పుడిప్పుడే బావగారు ఫ్యాక్టరీ ఓనర్స్లో ఒకరయ్యారు, చదువు సరిగ్గా లేని నాకు మేనేజర్ పోస్టు ఇస్తే చూసే నలుగురు బావగారు గురించి ఏమనుకుంటారు, నాకు మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు వాడి వయసు 25 సంవత్సరాలు, నా వయసు 27 సంవత్సరాలు. తమ్ముడి కంటే నేను వయసులో పెద్దదాన్ని, కానీ నేనెప్పుడు అంత బాధ్యతగా ఆలోచించలేదు. చిన్నప్పటి నుండి వాడు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు, నా కోసం అన్నింటినీ వదులుకున్నాడు, చదువు, మంచి జీవితం మరియు మంచి జాబ్ కూడా. నాకన్నా చిన్నవాడైనా ఎంతో అనుభవంతో ఆలోచిస్తున్నాడు అని లోపల సంతోషపడ్డాను. మరుసటి సంవత్సరం తమ్ముడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాము. అప్పుడు పెళ్లి పెద్ద తమ్ముడిని ఒక ప్రశ్న అడిగాడు, నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరని. అప్పుడు నా తమ్ముడు చెప్పిన సమాధానం, నాకు మా అక్కయ్య అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను పడిపోతుంటే మా అక్క తన చెయ్యి అడ్డు పెట్టింది, అప్పుడు మా అక్క చేతికి బాగా గాయం అయ్యింది, తనకి చాలా నొప్పి వేసింది, ఇంకెప్పుడు తనకి ఎలాంటి నొప్పి వేయకూడదు, అయినా కూడా తను ఇంట్లో ఎవరికీ చెప్పలేదు, చెప్తే నాన్నగారు నన్ను కొడతారని అలాగే భరించింది. అప్పుడే అనుకున్నాను, నేను జీవితంలో అక్కకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని. ఆ మాటలు విన్న అందరూ లేచి చప్పట్లు కొట్టారు. ఆ మాటలు విన్న నా కళ్ళు చెమ్మగిల్లాయి. సంతోషంతో వెళ్ళి తమ్ముడిని గట్టిగా పట్టుకున్నాను. అక్క తమ్ముడి అనుబంధం విడదీయరానిది. ఈ కథలో తమ్ముడు అక్క కోసం చేసిన త్యాగాలు చూస్తుంటే అక్క ఎంత అదృష్టవంతురాలో అర్థమవుతుంది. నిజ జీవితంలో మనము ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ కష్టంలో ఉన్నా అని మన అవసరం కోసం చేయి చాచిన మన సోదర సోదరికి తప్పకుండా చేతనైన సహాయం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి.